पेज नंबर 166 पेज नंबर 166 फाइंड ए रिलेशन बिटवीन एक्स एंड वाई सच दैट द पॉइंट एक्स वाई इज इक्विडिस्टेंट फ्रॉम द 7135 అంటే 7135 కి ఎక్స్ వై పాయింట్ మధ్య ఈక్విడిస్టెన్స్ లో ఉన్న రిలేషన్ రాయమంటాడు నేను లెట్ PXY బి ఎ పాయింట్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద పాయింట్స్ 71 A71 B 35 ఫస్ట్ PA డిస్టెన్స్ కనుక్కోండి P ఎంతంటే XY A వచ్చేసి 71 PA ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ X2 మైనస్ X1 హోల్ స్క్వేర్ ప్లస్ Y2 మైనస్ Y1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ X1 X Y1 Y X2 7 Y2 1 7 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ వై హోల్ స్క్వేర్ నెక్స్ట్ పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై బి ఈజ్ ఈక్వల్ టు 35 పిబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ X2 మైనస్ X1 హోల్ స్క్వేర్ ప్లస్ Y2 మైనస్ Y1 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ X2 అంటే 3 మైనస్ X1 అంటే ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ Y2 అంటే 5 మైనస్ Y హోల్ స్క్వేర్ గివెన్ దట్ PA ఈజ్ ఈక్వల్ టు PB PA ఈజ్ ఈక్వల్ టు PB PA డిస్టెన్స్ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 7 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ వై హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ PB 3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ వై హోల్ స్క్వేర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి స్క్వేర్ రూట్ ఆఫ్ 7 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ వై హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ వై హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ సెవెన్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ వై హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ వై హోల్ స్క్వేర్ 7 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మీన్స్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 2AB 2 ఇంటూ ఏ అంటే 7 3 అంటే ఎక్స్ 2 7 ఆర్ 14 ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇయర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ 1 స్క్వేర్ 1 మైనస్ 2AB 2 ఇంటూ ఇయర్ ఏ అంటే 1 బి అంటే వై 2 1 ఆర్ 2 వై ప్లస్ వై స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ 3 స్క్వేర్ 9 మైనస్ 2AB 2 ఇంటూ ఏ అంటే 3 బి అంటే ఎక్స్ 2 3 ఆర్ 6 ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 25 మైనస్ 2AB 2 ఇంటూ ఏ అంటే 5 2 5 ఆర్ 10 వై ప్లస్ బి స్క్వేర్ వై స్క్వేర్ ఇక్కడ ఈక్వల్ మధ్యలో ఈజ్ ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి ఈక్వల్ టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ నెక్స్ట్ వై స్క్వేర్ క్యాన్సిల్ ఇంక రిమైనింగ్ టర్మ్స్ ఏమైనా చూద్దాం 49 మైనస్ 14x మైనస్ 2y ఇస్ ఈక్వల్ టు 9 మైనస్ 6x ప్లస్ 25 మైనస్ 10y దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 14x మైనస్ 2y ప్లస్ 49 ఇస్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 6x
minus 6 minus 10y minus 10y 25 plus 9 34 plus 34 minus 14x minus 2y plus 49 minus 6x plus 6x minus 10y plus 10y minus 34 is equal to 0. Minus 14x లో నుంచి ఒక 6x ని సబ్ట్రాక్ట్ చేసేయండి. చేస్తే మనకి మైనస్ 8x ప్లస్ 10y ప్లస్ మైనస్ 2y ప్లస్ 8y ప్లస్ 49 మైనస్ 34 9 5 కనెక్ట్ చేస్తే మనకి 5 1 plus 15 is equal to 0. 8x minus 8y minus 15 is equal to 0. Therefore, the required equation is 8x minus 8y minus 15 equal to 0. Point example 9, find a point on the y axis which is equidistant from both the points a 65 and b minus 43. Here a lies in the first quadrant, b lies in the second quadrant. Ikkada manaki ee p ane point untundi ikkada x axis meeda unna point ganka untunnadu equal distance annadu, ee distance equal annadu. First given points are a equal to 65, b equal to minus 43. Let the point on y-axis b, p is equal to y-axis point ఏమవుతుందంటే x కోఆర్డినేట్ 0 అవుతుంది, y కోఆర్డినేట్ y అనుకోండి 0 y. ఇప్పుడు PA, P is equal to 0 y, A is equal to 65, PA is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. That is equal to square root of x2 and 6 minus x1 and 0 whole square plus y2 into 5 minus y whole square. That is equal to 6 minus 0 6 square 5 minus y whole square. That is equal to 36 plus 5 minus y whole square. Next, PB. P point manke 0y. 0y. B point vache padiki minus 43. PB is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. That is equal to x2 minus 4 minus x1 and 0 whole square plus y2 and 3 minus y whole square. That is equal to square root of minus 4 whole square plus 3 minus y whole square. That is equal to 16 plus 3 minus y whole square. 3 minus y whole square. Given that PA is equal to PB, PA square root of 36 plus 5 minus 5 whole square, PB square root of 16 plus 3 minus 5 whole square. Squaring on both sides. Squaring on both sides. That is equal to square root of 36 plus 5 minus 5 whole square is equal to square root of 16 plus 3 minus 5 whole square. Squaring on both sides. And see, 36 plus 5 minus 5 whole square, 16 plus 3 minus 5 whole square. 36 plus 5 minus 5 whole square means a minus b whole square, a square 5 square 25
minus 2ab, 2 into 5 into y, minus 10y plus y square, 16 plus a square, 3 square, 9 minus 2ab, minus 6y plus y square, plus y square cancel, 36 plus 25, that is equal to 61 minus 10y is equal to 25 minus 6y minus 10y minus 6y plus 6y is equal to 25 minus 61 minus 10y nunchi 6y separate chesthe minus 4y is equal to minus 61 నుంచి ప్లస్ 25 6 3 మైనస్ 36 మైనస్ మైనస్ క్యాన్సిల్ 4y is equal to 36 y is equal to 36 by 4 4 9s y is equal to 9 therefore the point on y axis is 0,9 It's the homework exercise 7.1 first one law 1, 2, 3, 4 ఈ 4 ప్రాబ్లమ్ చేసేయండి